Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. స్థానిక ఎన్నికలపై స్పష్టత వచ్చేసింది. జగన్ ఇక రెడీ అవ్వాల్సిందే. ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై క్లారిటీ వచ్చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయంలో ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించేందుకు అవకాశం ఉందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిందేనని హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. దీంతో కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన పసలేకుండా పోయింది. ఎన్నికల నిర్వహించేందుకు అవకాశం లేదంటూ ప్రభుత్వం వాదించినా హైకోర్టు మాత్రం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించుకోవచ్చునని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఆదేశాలు వైసీపీకి శరాఘాతంగా మారాయి. హైకోర్టు ఆదేశాలతో ఫిబ్రవరిలో ముందుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఏపీలో కరోనా పేరుతో స్థానిక ఎన్నికల నిర్వహణను వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో మరోసారి ఎన్నికలు ఎదుర్కోకూడదని భావిస్తున్న వైసీపీ సర్కార్ మళ్లీ అదే కరోనా పేరుతో ఎన్నికల వాయిదా కోరుతోంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన రాజకీయ పార్టీల భేటీకి హాజరు కాని వైసీపీ ఆ తర్వాత అధికారులతోనూ ఎస్సీసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించకుండా అడ్డుపడింది. కరోనా సమయంలో ఎన్నికలేంటని మంత్రులు, సీఎస్ సహా వైసీపీ నేతలంతా ప్రకటనలు చేశారు. కానీ ఈ మేరకు ఎన్నికలు నిర్వహించకుండా హైకోర్టులోనూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కానీ చివరికి వైసీపీ వాదన చల్లకుండా పోయింది. ఏపీలో కరోనా కారణంగా గతంలో వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. స్థానిక ఎన్నికలపై దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో హైకోర్టు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఎస్సీసీ తరఫు న్యాయవాది అశ్విని కుమార్ తెలిపారు. దీంతో పాటు స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయిన ఎస్సీసీ నిర్ణయాలకు ప్రభుత్వం సహకరించాల్సిందేనని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఎన్నికల నిర్వహణపై స్టే విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదనకు హైకోర్టు అంగీకరించలేదు. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైందని, దీనిపై స్టే ఇవ్వడం కుదరదని, అలాగే స్టేటస్లో కూడా ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఎస్సీసీ నిర్ణయాలు హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని మాత్రం స్పష్టం చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో తుది తీర్పుపై ఆసక్తి నెలకొంది. హైకోర్టు ఈ పిటిషన్పై విచారణ జరపబోతోంది. హైకోర్టులో ఎన్నికల నిర్వహణ వాయిదాకు సంబంధించి సానుకూల ఆదేశాలు రాకపోతే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు ఇప్పటికే హైకోర్టు ఎస్సీసీకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తుది తీర్పు ఎలాగో తమకు అనుకూలంగా రాదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టులోనే తీర్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. మరోవైపు స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని భావిస్తున్న వైసీపీకి తాజా పరిణామాలు ఎదురు దెబ్బగా మారుతున్నాయి.